నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. భూపాల్పల్లి మండలం నాగారం గ్రామంలో కురుమ సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్న శ్రీ బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవ ఉత్సవాల్లో గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన భూపాల్పల్లి శాసనసభ్యులు శ్రీ గండ్రావు వెంకట రమణారెడ్డి కళ్యాణ మహోత్సవానికి తమ వంతుగా సహాయంగా 20,000 రూపాయలను ఉత్సవ కమిటీ సభ్యులకు అందజేశారు. దాదాపుగా 4-5 రోజుల నుంచి రంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలు జరుపుకోవడం, ఈ ఉత్సవాల్లో మేమందరం కూడా పాల్గొనడానికి మీ ఆహ్వానాన్ని గమనించి నేను మా ఎంజీసీ గారు, మా రఘుభద్రరావు గారు, అదేవిధంగా జిల్లా గ్రంథాలయం కేంద్రం గారు, అదేవిధంగా స్థానిక ఎంపీటీసీ గారు, మాజీ పిఎస్సీ చైర్మన్ సుజాతారెడ్డి గారు, వైస్ చైర్మన్ అందరం కూడా భూపాలపల్లి నుంచి మిమ్మల్ని అందరినీ కూడా పాల్గొనాలని ఉద్దేశించి రావడం, మరి అందరికీ కూడా ఈరోజు ఎవరైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యాదవులు కానీ, కుంభలు కానీ, గౌరవులు కానీ, గుజరాతులు కానీ అందరూ కూడా ఎవరి వృత్తులలో వాళ్ళు ఈరోజు చాలా గొప్పగా ఈరోజు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకుపోతా ఉన్నారు. కాబట్టి ఈరోజు చాలా డబ్బు ఖర్చు పెట్టి ఈరోజు 19 సంవత్సరాల తర్వాత జరుపుకునేటువంటి పండుగ చెప్తా ఉన్నారు. రోజు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని చెప్పడం చాలా సంతోషం. మరి తప్ప కూడా మనం ఏదైతే విశ్వాసంతో ఆ భగవంతుని నమ్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నో, భగవంతుని ఆశీర్వాదంతో కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైతే మీ వృత్తులలో ఇంకా ఆర్థికంగా బలపడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి ఈరోజు నాగారం గ్రామం కూడా ఒకనాడు నాగారం అంటే జంగల్ పట్టలేదు, ఈరోజు భూపాలపల్లిలో ఏమున్నాయో నాగారం కూడా గర్భం సరే కదా. ఈరోజు గంగం పనిచేస్తున్నది, రోడ్లు వచ్చినాయి, మంచినీళ్ళు వచ్చింది, గ్రామంలో అంతర్గత రోడ్లు అయిపోయినాయి, అన్ని రకాలుగా ఈరోజు నాగారం గ్రామం ప్రగతిపరంలో పరిగెడతా ఉందని మీ అందరికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరంగా జరగాల్సినటువంటి మేలు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. నేను కూడా స్థానిక శాసన సభ్యుడిగా నేను కానీ మా ఎంపీపీ గారు కానీ మా ఎంపీడీసీ వైస్ చైర్మన్ గారు కానీ సర్పంచ్ గారు కానీ ఎంపీడీసీ అందరూ కూడా ఎల్లే వేళలా మీ సంక్షేమానికి, మీ అభివృద్ధికి భాగస్వాములమే పనిచేస్తున్నాం, రాబోయే రోజుల్లో మరింత పనిచేస్తామని మిమ్మల్ని అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో ఇంకా మరి ఆగిపోయినటువంటి 2వ విడత రుణ పంపిణీ కార్యక్రమం 2 సంవత్సరాలు కరోనా రావడం వల్ల జాప్యం జరిగింది. ఈ 2వ విడత మరి గొల్ల పంపిణీ కార్యక్రమం